రాజకీయాలకు తెలంగాణ ఉద్యమంలో ఇష్టముండి ఆనాడు ఆ వేణుగోపాలుడైన మా విద్యార్థి చనిపోయినప్పుడు జైలుకు పోయినాం. అనేక మంది మన మిత్రులు కూడా అప్పుడు వచ్చి కలిసిండ్రు. ఆ తర్వాత 2014 ప్రత్యక్ష రాజకీయాలకు పోయి ఒకసారి రోడ్డు పైన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గతంలో కూడా మీ అందరూ కూడా చేయూతనిచ్చి ఇక్కడ అందరూ కూడా ఆనాడు పార్టీ చాలా తక్కువ 34 మందిలో దగ్గర దగ్గర 15-16 ఎమ్మెల్యేలు. అసలు నల్గొండలో 7 ఒక్కటే జడ్పీటీసీ, 32 జడ్పీటీసీలలో ఒకటే జడ్పీటీసీ ఉన్నాడు. కాబట్టి అటువంటి దాంట్లో ఆనాడు నన్ను ఎత్తుకున్నది పిఆర్టీ సంఘం. ఆనాడు మనసుకున్నాను ఆ రోజు మొత్తం కూడా నా పక్క నుండి నడిపించింది మదన్. అయితే ఇటువంటి జిల్లాలలో పిఆర్టీ పాపం మోటార్ సైకిల్ కూడా ఇవ్వలేను నేను, ఇది కూడా ఇవ్వలే. ఇవ్వకపోతే వాళ్ళు మొత్తం కూడా బస్సులలో తిరిగి అది చేసి నన్ను ఆనాడు చేసింది. కాబట్టి ఖచ్చితంగా అనేక సంఘాలు కూడా అనేక సంఘాలు వచ్చినాయి, మిత్రులు వచ్చిండ్రు. పార్టీ ఆనాడు తక్కువ ఉన్నది, అయినా కూడా వీళ్ళందరినీ దాంతో నేను గెలవడం జరిగింది. జనరల్గా నేను వరంగల్లో పుట్టినా కూడా ఇక్కడ స్కూలింగ్ కొంత ఇక్కడ అయింది. జూనియర్ కాలేజ్ మళ్ళీ హన్మకొండ, మళ్ళీ డిగ్రీ ఇక్కడ. స్కూల్లో 7వ తరగతి వరకు ఊర్లో చదువుకున్నాం. అక్కడ 8th 9th 10th ఇక్కడ మాన్ఫోర్ట్ హై స్కూల్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండ. మళ్ళీ తర్వాత డిగ్రీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అని ఇక్కడ చదివి తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ పిహెచ్డీ చదివినాం. కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే ఎస్ఆర్ఎన్బిజి అన్నారు, ఖమ్మం అనుకుంటారు తప్ప వరంగల్ అనుకుంటే వాళ్ళు యూనివర్సిటీ ఎవరు ఉండరు. కాబట్టి ఇలా రావడానికి అదే కారణం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మీరు ఖమ్మం పట్టణం మీరు ఇంతకుముందు ఇప్పుడు చూసినట్టే తెలుస్తుంది. ఖమ్మం రోడ్లు ఎట్లా ఉన్నాయి, లైటింగ్ ఎట్లా ఉన్నాయి, చెట్లు ఎట్లా ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ఎస్పి రోడ్స్ ఎట్లా అయినాయి, చెరువు ఎట్లా అయిపోయింది, మొత్తం ఇవాళ ఐటీ హబ్ ఎట్లా వచ్చింది, ఒక అద్భుతమైన మార్పు అనేది ఇక్కడ వచ్చింది. మంచి జీవనం సాధించడానికి నాకు తెలిసి 132 పట్టణాల్లో ద బెస్ట్ సిటీ, బెస్ట్ ఇది. ఇవాళ మీరు కూడా ఒకసారి టైం ఉంటే చూసిరండి, చాలా అద్భుతంగా చదువుతున్నది. ఇవన్నీ కూడా కొన్ని డబ్బులు వచ్చి మంచి చేసుకుంటున్నాం కాబట్టి అయింది. ఒక్కరోజు కూడా నేను ఎవరు ఎందుకు వచ్చిందని చెప్పేసి అడగలే. ఆ సమస్య వ్యక్తిగతమైన, సంఘపరమైన, యూనియన్ అయినా లేక ఇతర సామాజిక పరమైన, ఆ సమస్యని అధికారుల దగ్గర తీసుకుపోయినా, లేనట్లయితే మంత్రి దగ్గర తీసుకుపోయినా, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినా, కొన్నిసార్లు అయినాయి, కొన్నిసార్లు కాలే. నా ప్రయత్నం లోపం అనేది లేదు, ప్రయత్నం సఫలమైందా విఫలమైందా అనేది ఆ యొక్క సమస్య నేచర్ని బట్టి ఉంటుంది. గత 6 సంవత్సరాల్లో నా యొక్క సంస్థల ద్వారా ఉన్న సహాయం అడిగితే చేయగలిగిన, ఇవాళ ఎంపీ ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా నాకుండే ముఖ్యమంత్రి గారితో ఉన్న సంబంధాలు కానీ ప్రభుత్వంలో ఉండే సంబంధాలతో ఏదన్నా నేను సహాయం కలిగితే చేయాలనే ఉద్దేశంతోనే మిత్రులకు కానీ లేక అనేక మంది కూడా ఈ 6 సంవత్సరంలో చేయగలిగిన, అది వ్యక్తిగతం కానీ సంఘపరమైన. ఏ సంఘం 400-500 సంఘాలు వస్తాయి మన దగ్గరికి, ఆ సంఘాలన్నిటికీ కూడా వాళ్ళందరికీ వైరుధ్యాలు ఉంటాయి, కానీ వాళ్ళ వైరుధ్యాలతో వాళ్ళతో నాకు సంబంధం లేదు. వాళ్ళ సమస్యను వాళ్ళ కోణం నుంచి ప్రజెంట్ చేస్తా. ఒకసారి అది అసంబద్ధంగా ఉంటుంది, అది కాదు కరెక్ట్ కాదనిపిస్తుంది, అయినా పర్వాలేదు నా కోణం ఎందుకు పెట్టాలనుకుంటా. ఆ సమస్యకి నా కోణం పెట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ కోణం నుండే దాన్ని ఆలోచిస్తే ఒకసారి లక్ ఉంటే అయిపోతుంది, ఒకసారి లేకపోతే కాదు. కాబట్టి చాలాసార్లు కూడా వాళ్ళ యాంగిల్ నుంచే దాన్ని ప్రయత్నం చేసి కొన్నిసార్లు సఫలం వచ్చింది. కాబట్టి నేను భవిష్యత్తులో కూడా ఈ 6 సంవత్సరాల్లో వ్యక్తిగత సమస్యల్ని, సంఘ సమస్యల్ని, సామాజిక సమస్యలను కూడా చేసుకున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉద్యోగ కల్పన చేసింది, కొన్ని చేసుకోవాల్సినవి ఇంకొన్నాయి. పిఆర్సీ కానీ చాలామంది టీచర్ మిత్రులు కూడా ఉన్నారు, ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ April 1st week ఖచ్చితంగా అన్నీ అయిపోతాయి, పిఆర్సీ కూడా ఖచ్చితంగా అయిపోతుంది. పిఆర్సీ మీరు అనుకున్నంత రాకపోయినా కూడా అందులో మిగతాది ఏదైతే ఆ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పెరిగేది వచ్చి ఆ యొక్క సంఘాల వాళ్ళు కొట్లాడి ఖచ్చితంగా వాళ్ళు కూర్చుంటే చాలా అయిపోతుంది. ఆ కూర్చోడానికే ఒక ముహూర్తం దొరకలేదు, తొందరలోనే ఆ ముహూర్తం వచ్చి ఖచ్చితంగా మంచి పిఆర్సీ ఖచ్చితంగా April 1st week వస్తానే ఆశాభావం నాకున్నది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.